వాడిది ఎద్దు పోయిన కాసే వాడిది కన్ను పోయిన ఏలే వాడిది ఎద్దు పోయిన కాసే వాడిది కన్ను పోయిన నీకు నాకు తరుగే ముంది లోకంతో ఇక పని ఏముంది ఉందమాట అన్నారో రన్నో చిన్నన్న నే నన్నమాట అవునన్నారో రన్నో చిన్నన్న అపన తన్న మన అందరికి దండాలన్న అపన తన్న మన అందరికి దండాలన్న నీవు మునిగినది గంగే కదరా మెచ్చినది రంభే గదర్రా నీవు మునిగినది గంగే గదర్రా నేను మెచ్చినది రంభే గదర్రా కాదని ఎవ్వడు బాధమాడిన కండ కండములు చేద్దాం పదర్రా చూసుకో రాజ నా తడాక ఏదో చూపుతా రాజా చూసుకో అప్పన్న తన్న మన్న అందరికి దండాలన్న అప్పన్న తన్న మన్న అందరికి దండాలన్న కళ్ళ నిజమవుతుంది బూతు నీతవుతుంది దేశమే కల్లోలమవుతుందయ్యా దేశమే కల్లోలమవుతుందయ్యా దేశాలు మార్చేటి మోసగాళ్ళందరినీ కనిపెట్టడం కష్టమవుతుందయ్యా కనిపెట్టడం కష్టమవుతుందయ్యా నమ్మాలిరా బాబు నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా రే నమ్మాలిరా బాబు నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా ఏ గురుడు చెప్పిన మాట నమ్మాలిరా అప్పన్న తన మన అందరికి దండాలన్న అప్పన్న తన మన అందరికి దండాలన్న సాగి నోడి నోట నిజం కనుకొని వస్తాడన్న సాగి నోడి నోట నిజం కనుకొని వస్తాడన్న అప్పన్న తన మన అందరికి దండాలన్న అప్పన్న తన మన అందరికి దండాలన్న ఏమిటిది మా బాబుకి ఏమైంది కనపడ్డంలే తాగి బజార్లో తందనాలు ఆడుతున్నాడు చదువులకి ఉద్యోగాలకి పట్టాలు పోయి వీళ్ళు చేసే పనులు ఇయ్యగా నా ఇష్టం నేను తాగుతాను తందనాలు ఆడతాను మధ్యలో నువ్వు బాబు బాబులు కడతాను బాబు ఏమిట్రా ఈ పరువు తక్కువ పని నువ్వు ఇలా తాగుడికి అలవాటు పడతావని కల్లో కూడా అనుకోలేదురా ఊరుకోండత్తయ్య ఈ రోజు మీదేం పెద్ద తప్పేం కాదు బస్తీల్లో పెద్ద పెద్ద వాళ్ళే మర్యాద కోసం తాగుతూ ఉంటారు మీరండి మర్యాద లేకుండా మర్యాద కావాలా ఉండు కావాలి కావాలి కళ్ళు ముంత కావాలి ఎల్లమ్మ సాతరకు నేళ్ళు తీరాలి నేళ్ళు తీరాలి నేను వేయకు కళ్ళు దిగిపోద్ది మా కళ్ళు దిగిపోద్ది
ఎక్కడికి ప్రయాణం? ఇక్కడ నేను ఉన్నాను, వెళ్ళిపోతున్నాను. మూడు రోజులు ఉంటానని మాటిచ్చావుగా, ఇవాళ రేపు ఉండి ఎల్లుండి వెళ్ళు. ఈ నరకంలో నేను ఉండలేను. సుక్కేసుకుంటేనే కానీ నాకు సురుకుండదు. ఇక్కడేమో కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఈ గొప్పళ్ళ ఇంట్లో నాకు అలవాట్లేదు. నేను పోతాను. ఆగు, ఆ సంచిలో ఇక్కడ పెట్టిపో. ఇవి నా గుడ్లు. ఆ గుడ్డల కింద ఏవో ఉన్నాయి, అవి తీ. ఎందుకు చేసావు ఈ పని? మరి మరి నీకు కావాల్సింది డబ్బేగా. అవునమ్మాయి గారు, నేను ఇక్కడికి వచ్చింది అసలు డబ్బు కోసం. డబ్బు లేకపోతే పిల్లనే ఉన్నాడు మా మామ. ఇదిగో అమ్మాయి గారు. పర్వాలేదు, తీసుకో. నాకు వద్ద అమ్మాయి గారు. తీసుకో గంగులు, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకు మా ఆయనకు ఎంతో సహాయం చేశావు. నీ చెల్లి లాంటి దాన్ని, తప్పు లేదు, తీసుకో. తప్పుదే ఉంది అమ్మాయి గారు, ఎన్నో రకాలుగా సంపాదించుకోగలను. సీతాదేవి లాంటి చెల్లెమ్మ దొరికింది, నాకంతే చాలు. బాబు రమేష్, చూడు బాబు, మన తోటలో కొబ్బరికాయలు దించుతున్నారు. మన తోటవాడు రంగన్న వచ్చి దొంగ ఉండా కొడుకు. నువ్వు కాస్త దగ్గరుండి అమ్మించి డబ్బు తీసుకురా నాయన. అలాగేనమ్మా. రే, ఆ తాడి తోపు వంకపోయావు. అబ్బే, అసలు నేను సైడ్కే పోనమ్మా ఇంకెప్పుడు. అమ్మాయి, వీడు అసలు మన రమేషేనంటావా? అత్తయ్యా, లేకపోతే ఆరు తరాలుగా మా ఇంట వంట లేని ఈ పోడలవాటు వీడికి ఎలా వచ్చిందంటావు? అదా, అదే పందెం కోసం చేశారంట అత్తయ్య, అంతే. పందెం కోసం పాలు తాగుతారు కాని కళ్ళు తాగుతారటమ్మా? పందెం అంట పందెం. లోపల ఎవరు? ఎవరు లోపల? ఎవరండి? వనజని ఓసారి పిలుస్తారా? వనజ ఎందుకు? ఎందుకే అటు పిలవమంటుంటే పిలు పిలు పిలు. ఏమిటయ్యా దబాయింపు? అసలు మీరెవరు? నేను దానికి పినతండ్రిని, వాడు దాని మెడలో తాళి కట్టవలసిన మేనత్త కొడుకు. అయితే మా కోడలతో మీకేం పని? మీ కోడల ఏ లెక్క? ఏ లెక్క? ఏ లెక్క? లెక్క లేదు, డొక్క లేదు. ఆ అమ్మాయి మా కోడలు. నేను స్వయంగా నా చేతులతో నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను. నువ్వు ఉండరా పెళ్లి చేశావా? ఎక్కడ? జైలుకి తీసుకెళ్లి తాళి కట్టించావా? అవును పెద్దమ్మా, నీ కొడుకు రెండు నెలలుగా జైల్లో మకాం పెడితే పెళ్లి ఎలా చేశావు? ఏమయ్య, కాస్త మర్యాదగా మాట్లాడు, అబద్ధానికైనా హద్దుండాలి. అలా తీసేయకమ్మా, మా అన్నగారిని హత్య చేసినందుకు పట్టుకుని జైల్లో పెట్టారు, కోర్టులో కేసు నడుస్తోంది. నీకు మధ్యమన్నా పోయిందేమయ్యా? నా కొడుకు నా ఇంట్లో ఉంటే జైలుకి వెళ్ళాడంటావేమిటి? మామయ్య, ఇక్కడున్నది గంగులై ఉంటాడు. గంగులే గంగులే గంగులే. గంగుల వాడెవడు? వాడొక గజ దొంగ, అచ్చు మీ అబ్బాయిలాగే ఉంటాడు. ఒకసారి నేను చూసి మీ అబ్బాయి ఏమో అనుకుని మోసపోయా. అదిగో వచ్చిందిగా పగలాడి, దాన్నే అడుగు. ఏమ్మా, మా రమేష్ జైల్లో ఉన్నాడా? మాట్లాడవేమ్మా, అసలు ఏం జరిగింది? నాటకం ఆడటానికి వచ్చింది నిజం ఎలా చెప్తుంది? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది గంగులే కాదని చెప్పమా? చెప్పనా? నాకంతా అయోమయంగా ఉంది. ఏమ్మా, మన ఇంట్లో ఉంది గంగుల? అవును గంగులే. పాపిస్తున్నా, నన్ను అంటే అత్తయ్య. ఎవరా నీకు అత్తయ్య? ఇంకా నన్ను మోసం కడతావనే. అయ్యో అత్తయ్య, మిమ్మల్ని మోసం చేయలేదు. ఒకసారి నా లోపలికి రండి. ఏం లోపల రావటం కాదే, నువ్వు ముందు బయట రాడు. అత్తయ్య పెళ్లి చేసుకుని కాపురం పెట్టడానికి నాయలేదు.